అపొస్తల కార్యములు 13వ అధ్యాయము అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 41వ ప్రవచన వాక్యం ప్రవక్తల గ్రంథములో రాయబడిన ప్రవచన గ్రంథములో మాటలు అవి లూకా గారు తన 2వ గ్రంథమైన అపొస్తల కార్యములో వివరించారు 41వ వచనములో 13వ అధ్యాయం అపొస్తల కార్యాలు 41వ వచనములో ఇదిగో తిరస్కరించువారులారా ఆ మాట దేవుడు తన నోట పలుకుతున్న మాట తిరస్కారం ఇచ్చింది కాళ్ళతో తన్ని వెళ్ళిపోవటం అంటారు తిరస్కారం చేతికి ఇచ్చింది విసిరి వెళ్ళిపోవటం అంటారు ఇస్తున్నది నీదేవుడ కావాలి అంటారు ఇస్తున్నది నువ్వు ఇస్తే గాని మాకు జరగదా అన్నవాళ్ళు తిరస్కారానికి ఇవన్నీ నానార్థాలు ఈ తిరస్కారం అనేది దేవునిని తిరస్కరించువారులారా వీళ్ళు ఎలాంటి క్యారెక్టరు వస్తుందని అంటున్నాడంటే మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను అందులోనే ఉంటుంది మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమూ నమ్మరు మీ దినాల్లో ఎన్నో మంచి పనులు చేస్తాను నేను ఎన్నో మంచి పనులు మంచి కార్యక్రమాలు చేస్తాను కానీ వాటిని మీరు నమ్మరు తిరస్కరించువారు చేయడం చూస్తారు జరగడం చూస్తారు అన్నీ జరుగుతాయి కానీ తిరస్కరిస్తారు మోషే ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రాన్ని దాటించి సినాయి కొండ దగ్గరికి తీసుకొస్తాడు లక్షలాది మంది ఇశ్రాయేలీయులు వాళ్ళు లక్షల మంది మరి ఈ లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు భోజనం పెడుతూ అగ్నిస్తంభం కాపలా పెట్టి మేఘస్తంభాన్ని పెట్టి ఆయా దేశాలు గుండా ప్రయాణం చేసి అక్కడక్కడ గుడారాలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఇలాగ ఖాళీగా వెళ్ళటమేనా అని దేవుని దగ్గరికి వెళ్తాడు దేవా వీళ్ళకు ఒక చట్టం వీళ్ళకు ఒక ధర్మశాస్త్రం కొన్ని ఆజ్ఞలు వీళ్ళకి ఇస్తే ఈ మార్గ మధ్యంలో ఈ 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో మరి మేము వాళ్ళకి బోధిస్తాం ఇవాళ ఖాళీగా ఎందుకు ఉండాలి మనం ఖాళీగా ఉండకూడదు కదా దేవుని వాక్యం వినాలి బోధించేవాళ్ళు బోధించాలి వినేవాళ్ళు వినాలి ఖాళీగా ఉండకూడదు కనుక ధర్మశాస్త్రం అని ఇవ్వు తండ్రి అని సినాయికొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉండిపోతాడు మోషే గారండి ఆయన 40 రోజులు దేవునితో మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని వ్రాయించుకుంటూ సిద్ధపడుతున్న ఆ కాలంలో కింద నీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి ఇశ్రాయేలీలు కిందనే కొండ కింద సినాయి కొండ కింద ఉన్నారు కదండి అందరు వచ్చున్నారు తింటున్నారు కదా తినేది అరగదా అరగదండి తింటున్నారు బాగుంటున్నారు ఈలోగా ఎవడికో ఒక దుష్టాలోచన పుట్టింది ఆ దుష్టాలోచన నుంచి వచ్చిన మాటలు వినండి నిర్గమాకాండం 32వ అధ్యాయం
మొదటి నుండి 6 వచనాలు నిర్గమకాండం 32వ అధ్యాయము మొదటి నుండి 6 వచనములు మొదటి నుండి 6 వచనాలు మోషే కొండ దిగకుండ తడువు చేయుట మోషే గారు కొండ ఎక్కారు ఇంకా దిగలేదు కొండ ప్రజలు చూసట ఇశ్రాయేలీయులు చూసి కొండ ఎక్కిపోయాడు 40 రోజులైంది ఇంకా కొండ దిగలేదేటి అనుకొని ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి అతని అన్న మోషే గారి అన్న అయినటువంటి అహరోను దగ్గరికి వచ్చి లెమ్ము బాబును లే మా ముందర నడుచుటకు మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయు మా కొరకు చేయు అంటే ముందు నడిచే మోషే యెహోషువలు ఏమైపోయారనే మీ ఎదురుగుండా కదరా కొండ మీదకి వెళ్ళారు మీ అందరూ చూస్తుండగా కదా ఆయన కొండ మీదకి వెళ్ళారు మోషే గారు మన గురించి కదా దేవునితో మాట్లాడడానికి వెళ్ళారు ఆయన మనల్ని ఎలా నడిపించాలని మాట్లాడడానికే కదా వెళ్ళాడు ఆయన నీ మీ ముందర నడవడానికి మా ముందర నడుచుటకు ఒక దేవతను మీ ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి ఇదిగో తిరస్కరించు వారులారా ఎవరండి వీళ్ళు తిరస్కారణ తిరస్కారణ తిరస్కరణ తిరస్కరణ ఇప్పటికేనండి క్రైస్తవులు తిరస్కరణ దేవుని వాక్యం వినరు దేవుని వాక్యం వినడానికి రారు దేవుని వాక్యం విన్నా దాని ప్రకారం చేయరు దీన్ని ఏమంటారు తిరస్కరణ తిరస్కారం ఇశ్రాయేలీల తిరస్కారం ఇశ్రాయేలు తిరస్కారం ఎలా ఉంది ఏమంటున్నారట మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఏ మోషే దిగుతాడు కదా కొండ కాసేపట్లో కొద్ది రోజుల్లో ఈలోగానే మీకు ఒక నాయకుడు కావాలా మీ ముందర నడవడానికి అది ప్రాణం లేని జీవం లేని మాటలు లేని చలనం లేని అహరోను సరిపోడా యెహోషువ సరిపోడా ఎంతోమంది ఉన్నారు కదా నాయకులు నాయకులు ఉండగా ఎవరు కావాలట వీళ్ళకి మా ముందర నడుచుటకు ఒక దేవతను మా ముందర నడుచుటకు ఒక దేవతను చెయ్యు ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో ఆ మోషే అనువాడు ఏమాయనో 40 రోజులైంది మాకు తెలియకుండా పోయింది ఐగుప్తులో నుండి ఐగుప్తు నుండి నడిపించిన మమ్మను రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలీదు అని అహరోనుతో చెప్పారు ఏమండి ఇది న్యాయమండి తిరస్కారం కాదండి ఇది ఆ తిరస్కార కార్యమును ఒకడు ఎంత వివరించిననో వాళ్ళు నమ్మరు అదే కింద కింద చదువుకున్న ఆ వచనంలో కింద ఇందాక ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడండి నశించండి మీ దినములలో నేను ఒక కార్యం చేస్తాను ఆ కార్యము ఆ కార్యాన్ని ఒకడు ఎంత వివరించినా మీరెంత మాత్రము నమ్మరు 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 అని ఏం చేశారట అహరోను దగ్గరికి వచ్చాళ్ళు అహరోను దగ్గరికి వచ్చి ఏం చేశారు ఇశ్రాయేలీయులు తర్వాత అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులకు చేతులకు ఎక్కడెక్కడ బంగారు పోగులు ఉన్నాయో అవన్నీ తీసేసి నా దగ్గరికి తెండి తినేస్తున్నారండి ప్రాణం తినేస్తున్నారు ఆయనకి మోషే ఏమైపోయాడో తెలీదు మా ముందర నడవడానికి ఒక దేవత నడుస్తుందేటి మాట్లాడుతుందేటి నడవదు మాట్లాడదు జీవం లేనిది బంగారంతో చేయబడేది
చెవులకు వాటికి ఉన్నవన్నీ తీసేసి మీ కుమారులకు కుమార్తెలకు మీ భార్యలకు అవన్నీ ఊడబీక పట్టరండి. తెచ్చారట, అనగానే తెచ్చారట. అబ్బాబ్బాబ్బా, ఏమి భక్తి అండి, ఏమి భక్తి అండి నిజంగా భక్తులది. దేవుడికి ఇవ్వడానికి మాత్రం చేతులు రావేమో కానీ దేవునికి ఇవ్వండి అన్నాం అనుకోండి, ఆలోచిస్తాం ఆలోచిస్తామండి. దేవుడికి ఇవ్వడానికి లక్షలు ఇస్తున్నానండి, నా తండ్రి పనికి లక్షల రూపాయలు ఇస్తున్నాను. నా తండ్రి పని అది, నా తండ్రి పని, తండ్రి నాకిచ్చిన ధనం అది. నా కష్టానికి దేవుడు నాకు ఇచ్చిన ధనం అండి అది. నేను కష్టపడి సంపాదించింది డబ్బు. దేవుడికి ఇవ్వండరా అంటే ఇవ్వరు. అలాంటిది బొమ్మను చేయమని చెప్పిన వాళ్ళకి, బొమ్మను చేయటానికి బంగారం తిండి అని చెప్పిన అహరోన్ దగ్గరికి అబ్బో పోగులేసేసారండి. చదువు. ఆ బంగారాన్ని అహరోన్ తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి, పోగరుతో రూపమును ఏర్పరిచి దూడబొమ్మను చేశాడు. దానిని పోత పోసిన దూడగా చేసెను, చేసెను దూడగా చేసెను. అప్పుడు వారు, అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు, నిన్ను రప్పించిన దేవుడు ఈ దూడే. ఏంటి ఇస్రాయేల్తో చెప్తున్నారండి, బొమ్మ తయారైపోయింది, దూడబొమ్మ బంగారంతో దూడం చేశారు. దూడ ఎదురుగుండా ఏం ప్రసంగం చేస్తున్నారు? ఓ ఇస్రాయేలీలారా, ఐగుప్తు దేశంలో ఉండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఈజిప్ట్లో ఫరో రాజుకు చుక్కలు చూపించి ఎర్ర సముద్రంలో అతన్ని చంపేసి యుద్ధరథాలతో పాటు అతని సైన్యాన్ని చంపేసి సీనాయికొండ దగ్గర తీసుకొస్తే దేవుడు చేసిన మహాకార్యక్రమాలన్నీ మరిచిపోయిన విర్రవీగుచున్న ఈ దుష్ట మృగాలు, ఈ క్రూర మృగాలు, ఈ నరజాతి, ఈ తిరస్కరించే వారు ఏమంటున్నారంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడి దూడే, దానికి ఒక బలిపీఠము కట్టించారు. మరునాడు ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో భక్తులందరూ లేచిపోయారు. దహన బలులను, దహన బలులు, సమాధాన బలులను, సమాధాన బలులను అర్పించిరి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, జనులు తినుటకును అర్పించేసిన తర్వాత, తినుట దూడకు అర్పించేసిన తర్వాత, దేవతకు అర్పించిన తర్వాత సమాధాన బలులు, దహన బలులు దూడకు అర్పించేసి తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. దమ్మరే దమ్ అని మొదలెట్టారు. ఆడతారు కదండి మరి, ఇంకా ఏముండే. వీళ్ళు తిరస్కరించేవారు అన్నమాటే చిన్న మాట అనిపిస్తుందండి. దుష్ట క్రూర మృగాలండి ఇవి. ఎవరిళ్ళు? మన ముందటి వాళ్ళండి, మన అన్నలు ఇస్రాయేలీలు. మనం ఎవరమే? క్రైస్తవులు. వాళ్ళు ఇస్రాయేలీయులు, దేవుని పిల్లలు. మనం క్రైస్తవులు, మనము దేవుని పిల్లలు. వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఉందేమన్నా చూడండి. మన క్యారెక్టర్కి వాళ్ళ క్యారెక్టర్కి ఏమైనా తేడా ఉందో లేదో చూడండి. వాళ్ళంతా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారో తెలుసా అండి? ఎర్ర సముద్రం దాటించాడు మోషే, వచ్చారు. నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటి వారు మోషేతో, ఇశ్రాయేలీలు మోషేతో అంటున్నారు. ఎందుకంటే ఈలోగా వెనకాతల నుంచి ఫరో సైన్యాలు తగులుతున్నాయి, చంపేయడానికి వెళ్ళినాయి. ఫరో సమీపించుచుండగా, ఫరో సైన్యాలు
ఇస్రాయేలీలందరినీ చంపేయడానికి తమ వెనక వచ్చుట చూచి ఆ వచనం చదువు. పదవచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు ఫరో రాజు తమ రథాల మీద తమ వెనక దగ్గరకు వచ్చేస్తుంటే మిక్కిలి భయపడి మిక్కిలి గజగజ గజగజలాడిపోయి యెహోవాకు మొరపెట్టిరి. అంతటి వారు మోషేతో యెహోవాకు మొరపెట్టి ఏమంటున్నారట మోషేతో? ఐగుప్తుల సమాధులు లేవని. ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకొని మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకొని ఈ అరణ్యములో చచ్చి ఈ అరణ్యములో చావటానికి మమ్మల్ని రప్పించావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? బరెల్ గ్రౌండ్ లేదా మాకు అక్కడ? దేవుడు అంటున్నారు మోషే అని, మా జోలికి రావద్దు రావద్దు, మేము ఐగుప్తీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతల వాళ్ళ చేత తన్నించుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతుకుతాం. ఐగుప్తులో కూడా వాళ్ళ చేత తన్నించుకొని వాళ్ళ దగ్గర బతుకుతామన్నమాట మీకు చెప్పాం కదా. మేము అరణ్యంలో చచ్చే కంటే ఐగుప్తులకు దాసులు ఒకటి ఏ మేలు కదా మాకు. తిరస్కారం అండి, తిరస్కారం. తిరస్కరించు వారులారా, మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను. పాఠం అండి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యాన్ని ఒకడు మీకు వివరించిన మీరెంత మాత్రము నమ్మరు. అడుగు వచ్చేస్తున్నాడు ఫరో, అడుగు వచ్చేస్తున్నాయి సైన్యాలు. ఒరే నీ కళ్ళ ముందే కదరా ఎర్ర సముద్రం పాయలైంది, నీ కళ్ళ ముందే కదా ఎర్ర సముద్రంలో 6 నెలలు నడిచావు. అదంతా నడుచుకొని వచ్చావు కదరా. ఎర్ర సముద్రం మూసుకుపోయింది, ఫరో సైన్యాలు చచ్చిపోయాయి, ఫరో రాజు చచ్చిపోయాడు, అవన్నీ మీ కళ్ళతో చూశారు. మళ్ళా సీనాయకొండ దగ్గరికి రాగానే ఇదేం వేషవరా? మళ్ళా సీనాయకొండ దగ్గరకు వచ్చారు కదా, అయిపోయిన తర్వాతే కదా సీనాయకొండ దగ్గరికి వచ్చారు. సీనాయకొండ దగ్గరికి వచ్చిన వాడని దేవుని వాక్యంలో ఎలా పెంచాలో అని ప్రభు, మేము ఏ వాక్యాలు ఈ దౌర్భాగ్యులు ఈ దుర్మార్గులకు మేము చెప్పాలి అని ఆయన కొండెక్కి 40 రోజులుంటే దేవుడు అగ్ని చేత రాళ్ల మీద అక్షరాలు రాయిస్తే 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాలు 2 రాతి పలకలను 2 చంకల్లో పెట్టుకొని వస్తే ఇంకా వస్తున్నాడు అనగానే మార్గంలో ఉన్నాడు అనగానే మీకెవరు కావాలా? దేవత కావాలా? మాకు దేవతనిచ్చండి, 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 దేవతనిచ్చండి. మోసం అయిపోయాడు మాకు తెలియదు. నైట్ 40 రోజులకి మోసం అయిపోయాడా? మీ ఆయన 40 రోజులు ఉద్యోగం మీద వెళ్తే ఏమైపోయాడు నాకు తెలియదు, మరో పెళ్లి చేసాడు అంటావా? మా ఆవిడ కనపడటం లేదండి, కన్నవారింటికి వెళ్ళింది, ఇప్పటివరకు కనపడటం లేదు, కనుక ఎవరైనా పిల్లందగలు చూడండి చేసుకుంటానంటావా? సూపర్గా చీరి సొంతులేసారు నిన్ను, పిచ్చి వేషాలు వేస్తున్నారు ఏట్రా అని. దేవుడు అవమానమా? దేవుడు అంత నీరసమైపోయాడా? దేవుడు అంత తిరస్కరిస్తావా దేవుడిని? తిరస్కరించేవారు. మాకు దూడ కావాలి మా ముందు నడిపించడానికి. అవును, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దూడ తీసుకొచ్చింది నేను అవతలకి. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాలన్నింటినీ చంపించింది ఆ దూడ. ఈ గాడిదలు చూశాయి. ఇస్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తారండి ఎవరో? క్రైస్తవులు. ఈలోక దౌర్భాగ్యులు. ఎలాంటి వాళ్ళ గురించి అండి? దేవా బరబ్బా దొంగను దీవించి తండ్రి. బరబ్బాని దీవించమంటావా? ఎవరినరా ప్రార్థ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? దేవా ఇస్కరియోతు యూదాను కాపాడు దేవా. యేసును 30 వెండి నాణాలకు అమ్మేసిన ఇస్కరియోతును కాపాడమని ప్రార్థన చేస్తావురా? 30 వెండి నాణాలకు ఆశపడి యేసును చావుకు అప్పగించిన వాడిని వాడి గురించి ప్రార్థన చేస్తావా? తండ్రి ఇస్కరియోతు కుటుంబాన్ని చల్లగా దీవించి ఇస్కరియోతు చచ్చిపోయాడు మరి వెళ్ళిపోయాడు, అతని కుటుంబం మరి అలోమని వేడ ఏడకుండా
నీ భద్రత, నీ కాపుదల, నీ ఆశీర్వాదం. ప్రార్థన ఒకటి బాగా చేస్తుంటావు కదా, పనికిరాని ప్రార్థనలన్నీ. ఏం చేయాలో తెలీదు, ప్రార్థన ఎవరికి చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. నోటికొచ్చిందల్లా వాగటమే ప్రార్థన అంటే, దేవుడితో మాట్లాడడం అంటే నోటికొచ్చినట్టు వాగడమేనా? కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని గజ 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 వణుకుపోతావు నోటి అంటూ మాట సరిగ్గా రాకుండా. కలెక్టరు ఒక కమిషనర్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ లోపలేసేస్తాడో అని గజ గజ గజలు ఆడిపోతావు చేతులు కట్టుకొని మాట్లాడుకొని. దేవుని మాత్రం ఆయన దీవించే ప్రభు, ఈయన దీవించే ప్రభు, ఈయన దీవి ఏంటి ఆర్డర్లేటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావా, దేవుడికి ఆర్డర్లు వేస్తున్నావా? తిరస్కరించి ఒకరు దూడ దాటించింది మమ్మల్ని ఎర్ర సముద్రం. దూడ ఎక్కడ పుట్టిందంటే సీనాయకొండ దగ్గర పుట్టింది. బంగారం అంతా ఒలిసి దూడని చేశాడు అహరోను. ఓ దూడకు పూజలు అంటే పూజ చేయకపోతుండలేరా? ఇస్రాయేలీలు పూజలు చేయకపోతుండలేరా? పూజలు చేయడం అంటే అండి, పూజలు తిని చేసిన తర్వాత మేము కొంచెం తిని ఆడాలి. అంటే పండుగ వస్తుందంటే దేనికి సందడి? ముందుకు సందడి. పండగ అంటే మందుల దుకాణాలన్నీ రంగురంగుల దీపాలతో అలంకరించబడతాయి. పండగ వస్తే మందుల దుకాణాలకు రంగులు రంగు దీపాలు ఎందుకండి? భక్తులు పిలుస్తాయి, జీవజలం రండి. తాగుతారు బాగా, పండగ రోజు బాగా తాగుతారు. తాగరండి, పండగ అంట ఇంకా తెల్లవారకు ముందే రాత్రి మొదలెట్టేస్తాడు. పండగ మొదలెట్టక ముందే మందు మొదలెట్టేస్తాడు, ఉదయం నుంచి స్టార్ట్ అయిపోతాడు. ఒంటి గంట రెండు చేసి వస్తాడు, ఏం లేదా తినడానికని అడుగుతాడు, కొడతాడు. కనబడిన వాళ్ళు అందరినీ పెద్ద భార్య పిల్లలు లేకుండా ఉతికేస్తాడు. అన్నం పెట్టకపోతే మాంసం కోరతావు. తాగుబోతులండి. ఆ తర్వాత కుటుంబంతో ఆడతాడు, కొడతాడు, తిడతాడు. అది మరి ఆట కదా, అది అదొక రకమైన ఆట. శుభ్ర చితగొట్టడం ఆట. అప్పుడప్పుడు మన పిల్లలు అంటారు ఫైటింగ్ సీన్లు బాగున్నాయా అని, అంటే బాగా తన్నుకుంటున్నారా అని. ఇటుకి ఏం కావాలంటే సినిమాలో ఫైటింగ్ సీన్లు బాగా తన్నుకుంటున్నారా, నరుక్కుంటున్నారా, అలాంటి సీన్లు ఉన్నాయా? అయితే నేను వచ్చేస్తాను. కనుక ఇశ్రాయేలీయులు ఏం చేశారట, ధూప నైవేద్యాలు పెట్టిన తర్వాత ఆ దేవతకి, ఆ నోరు వాయు లేని దేవతకి దహన బలులు, సమాధాన బలులు. ఎవరితోమ్మా సమాధానం? దూడతో సమాధానమా? ఎందుకు మెడంచితే కోసుకు తినొద్దాం అనే దాన్ని? అది బంగారం. అది ఏ బలులు? సమాధాన బలులు. దేవునితో దూడతో సమాధానం. దహన బలి దూడ తినేది లేదు, చేసేది లేదు. దహన బలి కాల్చేయి, మేకలు కాల్చేయి, మేకలు కాల్చేయి, కోళ్ళు కాల్చేయి, పూర్తిగా కాల్చేయి. సగసగం కాల్చింది మనకి, పూర్తిగా కాల్చింది ధూపం దేవుడికి. మనం అలా కాల్చుకొని తింటామండి, కూడంతా మసిపోగ్ అయిపోయినట్టు కాలుతాము. అమ్మో జాగ్రత్త కాల్చు, మనం తినాలి. నీ బలి వేరు, నీ దహన బలి వేరు, దాని దహన బలి వేరు, దాని ధూపం వేరు, నీ ధూపం వేరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చేస్తున్నది ఏం చేస్తున్నావు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి తినడానికి మరి కూర్చోవాలి కదండి, తాగడానికి తాగడానికి కూర్చోవాలి కదా. మరి సీసాలు, గ్లాసులు, రంగురంగుల మందులు, ఊరగాయలు, మాంసం ముక్కలు, పచ్చళ్ళు, ఆకులు, మురిలు, కరబ్బుంది ముందు ఎన్నో పెట్టుకుంటారు కదండి, బల్లంతా నిండిపోయి ఉంటుందండి.
ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి పచ్చగా ఉంటుంది, ఒకటి పాసిపోసిన రంగులో ఉంటుంది. తాగేమైనా ఆనందపడతాడా? నవ్వుతూ తాగుతాడా? ఏడుతాడు ఎటు తాగి? ముఖమంతా మార్చేసుకొని అంటాడేంటి వాంతి వచ్చినట్టు? పిచ్చి పట్టిందండి మనిషికి, పిచ్చి పట్టింది. తిరస్కారం, తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపడండి, నశించండి. మీ దినములలో నేను ఒక కార్యాన్ని చేస్తాను. ఆ కార్యము ఒకడు మీకు వివరించి పిడి సుందరరావు ప్రసంగంలో ఎంతసేపు చెప్పినా మీరు ఎంత మాత్రము నమ్మరు. నేను అది అనుకుంటాను, మీరు నమ్మారు అని ఎప్పుడు అనుకోను. నమ్మకుండా వెళ్ళిపోతారు. బా ఏం ప్రసంగం చేశారండి అని, అంతే నాకు ఇచ్చిన మెడల్ వద్దర్రా. తప్పు చేయకండి. మంచి దేవుణ్ణి బాధ పెట్టకండారా. కన్నవారిని బాధ పెట్టకండి అని ఎలా మనం చెప్తామో, కన్న దేవుణ్ణి బాధ పెట్టకండారా. తిరస్కరించకండర్రా, తిరస్కారపు మాటలు మాట్లాడకండర్రా, తిరస్కార పనులు చేయకండర్రా. గాడ్ బ్లెస్ యూ. ఎందమ్.